హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈ 2 వీక్స్ నుంచి వీడియో పెట్టలేదు కదా, అయితే లేట్ తీసుకొని టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, నీట్ కంటెంట్ ఇద్దామని చెప్పేసి ఇప్పటిదాకా ఆగిన. అయితే ఇప్పుడు ఎలివేషన్ వరకు రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం చూయించలేకపోయినా స్ట్రక్చర్ లభం పెట్టేది. నెక్స్ట్ గణేష్ రెడీ అయ్యడానికి ఇక సిద్ధంగా అయిపోయింది మనకైతే. నెక్స్ట్ ఇక నేనైతే స్కిప్ ఎందుకు చేశాను, ఇది మార్కింగ్ వీడియో అంటే ఒక్కొక్క దగ్గర ఒక స్పేస్ ఉంటుంది, దానికోసమనే స్కిప్ చేశాను. నెక్స్ట్ స్టేప్ వేసుకోవాలి. టేప్లో మొత్తం మార్కింగ్ వేసుకున్నా కదా, పైన 10 ఇంచులు తీసుకున్నా, కింద 10 ఇంచులు తీసుకున్నా, సైడ్లోకి వచ్చేసి 4.5 ఇంచులు తీసుకున్నా అన్నట్టు మొత్తం టోటల్. ఇప్పుడైతే టేప్ వేసుకుందాం. కటింగ్ అనేది, టేప్ కటింగ్ అనేది ఈ పట్టే లభం పట్టితో వేస్తే చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం స్టోన్లెస్ స్ట్రక్చర్ అయితే తీసుకుందాం. స్మూత్ ప్లాస్టర్లో కూడా దొరుకుతుంది, స్టోన్లెస్ టెక్స్చర్ కూడా అనొచ్చు దీన్ని. మీరు ఇండియన్ మార్ట్లో అయితే దొరుకుతుంది ఈ మెటీరియల్, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా మనం మొత్తం ఏరియా అయితే మొత్తం పెట్టేసుకుందాం, ఎక్కడెక్కడ ఉందో మొత్తం ఏరియా అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ఫుల్ సతాయిస్తుంది ఫ్రెండ్స్, నాకు అర్థం కాలేదు. అది అనేది సైడ్లోకి ఆరిపోతుంది కదా, ఆరిపోయింది అనేది మొత్తం అక్కడ గడ్డలు కడుతుంది, ఆ సన్లైట్కి మొత్తం ఎండకి మొత్తం గడ్డలు కడుతుంది. నెక్స్ట్ ఇట్లా పట్టుతో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం టోటల్గా. అంటే లపం పెడతాం కదా, స్పాటిల రాయల్ ప్లే చేస్తాం కదా, అట్లా స్పాటిలలాగా అక్కడక్కడ పెట్టుకోవాలి. ఇట్లా అక్కడక్కడ ఇట్లా పెట్టుకోవాలి, పెట్టి ఇట్లా లైట్గా అంటే ప్రెజర్ వేయకుండా అల్కా దానిపైన పట్టి కొట్టాలి, అల్కల్కా. ఇట్లా మాల అనేది ఎక్కువ ఇడవద్దు ఫ్రెండ్స్, తక్కువ తక్కువ తీసుకొని తక్కువ తక్కువ ఇడవాలి. ఎక్కువ మెటీరియల్ అనేది వదలొద్దు, వదలకుండా తక్కువ తక్కువ పెట్టాలి. తర్వాత ఇట్లా పట్టితో లైట్గా కొట్టుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం అయితే. నెక్స్ట్ అయితే ఇంకా టేపులు తీసేద్దాం. అంటే స్టార్టింగ్లో టేపులు వేసాం కదా, ఆ టేపులు అనేది మొత్తం పెట్టడం కంప్లీట్ అయ్యింది. టేపులు తీసేద్దాం ఇప్పుడు మొత్తం టోటల్గా. ఫ్రెండ్స్ మొత్తం ఫైనల్గా వినాయకుడు వేయడానికి అయితే సిద్ధంగా రెడీ అయిపోయింది, అంటే మొత్తం వేయడానికి రెడీ అయింది అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం సీట్ తీసుకున్నాం కదా, ఆ సీట్ అనేది స్టిక్ చేయాలి. సీట్ స్టిక్ చేసి దానిపైన మొత్తం ఈ స్ట్రక్చర్ అయితే అప్లై చేయాలి ఫ్రెండ్స్. అంటే మొత్తం పెట్టుకోవాలి నీట్గా, మొత్తం వచ్చేటట్టు పెట్టాలి, ఏం స్పేస్ గ్యాప్లు అనేది లేకుండా. ఒక్కో దగ్గర 2 సార్లు పెట్టాలన్నట్టు, ఒకేసారికి అయితే సెట్ కాదు, 2 సార్లు ఒకసారి పెట్టి వదిలేయాలి, తర్వాత 2 సార్లు మళ్ళీ పెట్టాలన్నట్టు, అప్పుడైతే కరెక్ట్గా సెట్ అవుతుంది. నిదానంగా తీసేద్దాం ఇప్పుడు, చాలా నిదానంగా తీయాలి, అటు ఇటు అయినా మొత్తం పోతుంది, మొత్తం ఖరాబ్ అవుతుంది అన్నట్లా. అట్లా తీసేయాలి నిదానంగా. అదే ఇప్పుడైతే పేపర్ కొట్టుకోవాలి. పేపర్ అయితే నీట్గా కొట్టుకోవాలి, ఏం లేకుండా ఎడ్జులు. పేపర్ ఎందుకు కొట్టాలంటే మనం సీట్ తీసే తింటాం కదా, ఆ మెటీరియల్ అనేది బయటికి తేలి ఉంటుంది, అందుకే పేపర్ కొట్టాలి. ఇంకా ఎక్రాలిక్ వాల్ ప్రైమర్ వేయాలని అంటారు, ఎక్రాలిక్ వాల్ ప్రైమరు మొత్తం వేయాలి టోటల్గా. ఇట్లా నీట్గా వేసుకోవాలన్నట్టు, ఎక్కడ మిస్ కాకుండా నీట్గా వేసుకోవాలి. ఆ ఎడ్జులు ఏమన్నా దుమ్ము ఏమన్నా ఉన్నా కూడా పోతుంది అన్నట్టు. దుమ్ము కోసం అయితే పేపర్ కొట్టిన దుమ్ము ఉంటుంది కదా, దులుపుకొని ఇట్లా ప్రైమర్ వేయాలి, ఆ దుమ్ము అనేది పైకి లోకుండా. నెక్స్ట్ బ్లాక్ కలర్ ఫ్రెండ్స్, ఇదైతే బ్లాక్ కలరు, బ్లాక్ కలర్ తీసుకొని మొత్తం వేసుకోవాలని, టైం లేకుండా కటింగ్స్ చేసుకొని నీట్గా వేసుకోవాలి. సింగిల్ డబల్ 2 కోట్లు వేసుకోవాలి, 2 కోట్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. సింగిల్కి అయితే కవర్ కాదు, బ్లాక్ కాబట్టి 2 కోట్లు వేస్తేనే కవర్ అవుతుంది. ఇట్లా నీట్గా మొత్తం వచ్చేటట్టు ఏం లేకుండా వేసుకోవాలి. ప్రైమర్ వేయడం అయిపోయింది, బ్లాక్ వేయడం అయిపోయింది, ఇప్పుడు 2 కలర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటికే. ఓకే, ఇప్పుడైతే మనం గణేష్ బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ కలర్ తీసుకుందాం ఫ్రెండ్స్, ఏం లేకుండా కంప్లీట్గా వైట్ వేసుకోవాలన్నట్టు. మీకు ఇబ్బంది అవుతుందని నేనే స్కిప్ చేస్తున్న వీడియో.
గర్ల్ ఫ్రెండ్స్ మొత్తం బ్లాక్ వేయడం వైట్, అంటే ప్రైమర్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ కలర్ అయిపోయింది వైట్, వినాయకుడు చుట్టూ బ్లాక్ కలర్, అది ఆ కలర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇస్ కాపర్ కలర్ తీసుకొని మొత్తం అప్లై చేద్దాం అన్నట్టు. ఇది రూలర్, 4 ఇంచ్ రూలర్ తీసుకొని ఫస్ట్ అయితే బ్రష్ తో కటింగ్ చేసుకుందాం. టోటల్గా ఏం లేకుండా బ్రష్ కటింగ్, బ్రష్ అయితే కటింగ్ చేసుకోవాలి. కంప్లీట్గా కటింగ్ చేసుకొని మొత్తం అప్లై చేయాలండి. 4 ఇంచ్ కాటన్ రూలర్ తీసుకొని ఇప్పుడైతే మొత్తం అప్లై చేసుకుందాం ఏం లేకుండా. అంటే కంప్లీట్గా ఎక్కిద్దాం అన్నట్టు. 2 కోట్స్ వేయాలి, ఇది కూడా సింగిల్ కోట్ అయితే కవర్ కాదన్నట్టు, మరీ ఎక్కువ వేస్తే డార్క్ అవుతుంది. చూడండి ఇట్లా నీట్గా వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంకా మనం ఇంకా అయితే మామూలుగా ఉండదు, అసలు పగిలిపోతుంది. ఆ పక్క కలర్కి ఈ పింక్కి కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నట్టు. మామూలుగా ఉండదు అసలు, ఎంత దూరంలో ఉన్నా సరే కానీ పింక్ చాలా క్లియర్గా కనిపిస్తుంది అన్నట్టు. ఇదైతే నిదానంగా వేసుకోండి, అంటే ఎక్కువ పింక్ వైట్ పైన డార్క్ కలర్స్ ఏమైనా పడినాయి అనుకో తొందరగా అనేది కవర్ కాదు, డబల్ డబల్ వేసుకోవాలి. కాబట్టి వేసేటప్పుడు అయితే నీట్గా చూసి అయితే వేసుకోండి, అటు ఇటు కాకుండా. ఎక్కువ అయితే పడనీయకండి, నిదానంగా, కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది, అయినా పర్లేదు, నిదానంగా అయితే తీసుకోండి మొత్తం కలర్స్ అయితే. ఈ బ్రష్ అనేది 8 నెంబర్ బ్రష్ ఫ్రెండ్స్, అదైతే మనం వేస్తున్నాం కదా, ఆ బ్రష్ సైజ్ వచ్చేసి 8. పైన వేస్తున్న కలర్ అయితే పింక్ అన్నట్టు, డార్క్ పింక్. ఫ్రెండ్స్ మీరు సీట్ ఎక్కడ దొరుకుతుంది, సీట్ డీటెయిల్స్ ఏందని నన్ను అడగవచ్చు. ఆ సీట్ వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన, ఇంతకుముందు అయితే సిటీలో చేస్తుంటే. ఇక్కడ ఊళ్ళోకి వచ్చినా కదా, ఊళ్ళోకి వచ్చినాక వీళ్ళ కటింగ్ రాలేదన్నట్టు, కటింగ్ రానందుకు చేస్తా అన్నారు. తర్వాత 3 సీట్లు, ఫస్ట్ ఒక సీట్ కట్ చేసిన వేస్ట్ అయింది, నెక్స్ట్ సీట్ వేస్ట్ అయింది, దాదాపు 3,500 లాస్ అయింది. కొత్తగా ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇస్తా. థ్యాంక్ యూ, విజిట్ అగైన్.